అందరము మనల్ని చేయబుచ్చి నడిపించిన తండ్రికి మన ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్నిటినో విలువగా అనుకుంటా ఉంటాం, అవి చూస్తూ ఉండగానే వస్తూ ఉంటాయి, దాటికి వెళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళా గానుగిద్దుకు అదే జీవితం, చక్కెర కొడతానే ఉంటాడు. ఈ గానుగెద్దు ఏంటో తెలుసా కదా, గానుగెద్దు గానుగెద్దు అంటారు. కొంతమందికి తెలిసే అవకాశం తక్కువ ఉంది కాబట్టి కొంచెం వివరంగా చెప్తాను. గానుగ ఎద్దు, గానుగ ఆడించటం అంటే ఒక బండ ఒక చట్రంలో తిరుగుతూ ఉంటుంది, దాని కింద ఆ బలమైన రాయి కింద అది నలుగుతూ ఉంటుంది. ఆ రాయి ఎలా కదులుతుందంటే ఎద్దు దాన్ని తిప్పుతూ ఉంటుంది. తిప్పుతూ ఉంటే తిరిగి తిరిగి చిరాకు పడుతుంది కదా. ఎప్పుడు ఒకటే చోట పెడితే మీరు ఊరుకుంటారా, ఎంతకాలం నాకు ఈ బ్రతుకు, అది ఏంటి ఈ బ్రతుకు, నా బ్రతుకు గానుగెద్దు బ్రతుకుతో సమానంగా ఉంది అంటారు కొంతమంది ఆడవాళ్ళు. తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు, ఆయన బయటికి పోతాడు, ఆఫీస్కి వెళ్తాడు, అన్నీ చూసుకుంటాడు, చక్కగా వస్తాడు. కానీ నా బ్రతుకు ఏంటంటే అదే వంటిల్లు, అదే బెడ్రూము, అదే హాలు, అదే టాయిలెట్, అక్కడే తిరుగుతూ ఉంటాను నేను గానుగెద్దులాగా అని కొంతమంది వాపోతూ ఉంటారు. అందుకని గానుగెద్దుకి ఆ ఫీలింగ్ రాకుండా యజమాని ఏం చేస్తాడంటే దాని కళ్ళకి గంతలు కడతారు. అప్పుడు ఏమైందంటే అది నడుస్తూ ఉంటుంది, అది అనుకుంటుంది నేను లోక చుట్టూ వచ్చాననుకుంటుంది, పిచ్చిమొహం ఉంది, కానీ ఒక సర్కిల్లో అక్కడ తిరుగుతూ ఉంటుంది, దానికి ఆ ఫీలింగ్ ఉండదు. ఒకవేళ ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా అది ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిలాలి, నా బతుకు ఏంటి, ఇది ఇంతేనా, ఈ సర్కిల్లో తిరగడం కోసం నేను పుట్టానా అని ఆ యజమాని ఇన్న కొట్టని ఎద్దు ఒకసారి మొరాయించిందంటే పొరపాటున యజమానికి స్వాధీనం కాదు. మానవ బ్రతుకులు అంతే. ఈ జీవితకాలం మరి ఈ నడక ఎలా ఉంటుందంటే, పరిస్థితి ఎలా ఉంటాయంటే అనుకుంటాం పోయిన సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం ఏదో పెద్ద అయిపోయింది, ఎవరి ఒళ్ళు ఏమి కనపడలేదు నాకు, అట్లాగే అదే మొహాలు, అదే ముసుగులు, అదే వ్యవహారం. అదేంటే గారు పొద్దున్న ఎట్లా చెప్తారు కొత్త సంవత్సరం ఏదన్నా. చూడండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు కనపడతాడు. ఆ దైవజనుడు అంతకుముందు దోషకుడుగాను హింసకుడుగాను సంఘమును హింసించువానుగాను ఉన్నాడు. ఆయన ఎవరో మీద తెలిసిపోయింది కదా, ఎవరు, పౌలు గారు. అప్పుడు ఆయనకి సౌలు అనే నామధేయంతో తిరుగుతూ ఉండేవారు. చూడండి స్టార్టింగ్ నుంచి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకుడికి వెళ్ళి ఈ క్రీస్తు మార్గంలో ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను ఒకవేళ నేను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగి అధికారం పొందుకున్నాడు. ఆ అధికారంతో ఆయన సాగిపోతా ఉన్నాడు రథం మీద. అతడు ప్రయాణం చేయొచ్చు వచ్చేసాడు దమస్కు దగ్గరికి. అప్పుడు దమస్కులో ఉండే శిష్యులకు, దమస్కులో ఉండే విశ్వాసులకు, దమస్కులో ఉన్నటువంటి సంఘములకు ఏమవుతుంది, వచ్చేసాడు అన్నాక ఏమవుతుంది, భయం. ఈయన కూడా ఎలా ఉందంటే పరిగెత్తి 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 ఆ జింక పరిగెడతా ఉన్నప్పుడు ఈ చివరికి అప్పుడప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, జింక పరిగెడతా ఉంటుంది. ఎంత వేగంగా పరిగెడుతుందంటే అది పులికి దొరకకుండా పాపం బలహీనమైన ఆ జీవి ఇటు తిరిగి అటు తిరిగి
ఇది ఇదంత వడిగా పులి తగ్గలదా? కానీ ఇదెంత వడిగా తిరుగుతుందంటే ఇట్లా 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 జింక 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 ఇట్లా కురుగుపాటు పడితే పులి ఏం చేస్తుంది? పొద్దున్న ఎట్లా ఉండాలి మనం? ఆ జింకలు ఎట్లా పగడతాందో అంటే అట్ట మెలకు ఉండాలంటే ఏమేమాలి? మా దగ్గర ఒక పులి ఉంటే అప్పుడే మనం కురుకుపాటు పడం కదా. రైట్ రైట్ ఫీల్ అవ్వదు. అది పాపం నాకు ఎప్పుడు ఒక సన్నివేశం చూస్తామంట, ఆ లాస్ట్ క్షణంలో అంత వడిగా దాన్ని ముప్ప తెప్పలు పెట్టి తన ప్రాణాన్ని రక్షించుకుంటా ఉండే ఆ జింక ఒక క్షణం వచ్చేసరికి ఏమైపోతుందంటే పాపం దాని పంజాకి గురవుతుంది, మొట్టమొదటి దెబ్బ పడినప్పుడు నడు విరిగినట్టుగా కూలిపోతున్నది కదా. నాకు ఇప్పుడు అది చూస్తూ ఉంటా పాపం ఆ నిస్సహాయ స్థితి, వేటను దక్కించుకున్నా అనే సంతోషం పుల్లో. నాకు రెండు ఫీలింగ్స్ కావాలి, నాకు దీనిది కావాలి దాన్ని కావాలి. దాని ఒక డైమెన్షన్లో ఉంటుంది, దీని ఒక డైమెన్షన్లో ఒక కోణంలో రెండు పాపం రెండు రకాలు. ఒకటి సాధించుకున్నాన్ని ఆ తృప్తి, గర్వం కళ్ళలో ఎంత గర్వం ఉంటుంది పులికి, అది కొట్టి అట ఒకసారి చూసుకుంటుంది ఎంత పరిగెత్తావే నువ్వు అని. అది పాపం పరిగెత్తి పరిగెత్తి ఎంతైనా ఆ బలమైన మృగం ముందు తన అల్పత్వాన్ని చొప్పున ఇది అప్పగించిన పరిస్థితి. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రెండోది పులిని చూసి సంతోషిస్తా కూడా, అంటే పరుగు ఎలా ఉందంటే పరుగు ఎలా ఉంది పులిది సాధించానే ఒక తృప్తి, ఒక అతిశయం, ఒక గర్వం, ఒక ఆహారం, ఒక వేట దొరికిన తృప్తి దానికి ఉంటుంది. సో ఆ రెండు ఫీలింగ్స్ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పులిలాగా మనం సాధించాలనుకున్నాను కనుక అలా పరిగెత్తి తనకంటే పులి కంటే నిజంగా చెప్పాలంటే జింకే వడిగా పరిగెత్తగలదు. అది అంత చెంగు చెంగున ఇటు అటు గంతు వేయాలంటే పులి వేయగలదా? ఏలేదు. పులి పరిగెత్తాలి, పులి కష్టం కొన్ని కొన్ని దారుల్లో. కానీ జింక అయితే మాత్రం దానికి గిట్ల ఎలా ఉంటాయంటే సులువుగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా జంప్ చేయగలరు. పులి అలా జంపు చేయలేదు. సో అంత గొప్ప ప్రయాస పోరాటం పరుగు ఏం చేస్తుంటే అది రక్షించుకోలేకపోతుంది. ఇది అదే మనలాంటి పులి అనుకోండి, కొంత పరిగెత్తిన తర్వాత అది కొంత వెళ్ళి ఏకరీతవుతుంది. ఏం పులి బాబా ఎక్కడ పడ్డావు అక్కడే అయిపోయావు అన్నట్టు చూసింది అనుకో, ఈ పులికి రోషం వస్తుందా రాదా? కానీ పరిగెత్తగలదా? దాని తిప్పుడికి ఇది ఫాలో కాగలదా? అంటే అక్కడ పెద్ద పోరాటం రెండు జీవుల మధ్య కదా కదా. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ పులి ఎవరో పౌలు, ఇక్కడ జింకెవరో లేడో జింకో సంఘం. ఇప్పుడు ఈ పంజా కొట్టే సమయం ఎక్కడికి వచ్చేసాడు? దమస్కు వచ్చేసాడు. ఏవా ఆయన ఏం కావాలది సంఘాన్ని హింసించే హింసించగలడానికి అవకాశం ఉండే ఆ సమయంలో చూడండి, అంటే పులి జింక ఆ పంజా ఏది కొట్టబోతుంది, ఆ కొట్టబోయే సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేలనని హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుతా వీనెను. ప్రభువా నీవెవరివని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవాలో అది నీకు తెలుపుబడునని చెప్పాను. ఆమేన్. ఓ గొప్ప చరిత్రకు ఆరంభము ఇక్కడ మొదలైంది. గొప్ప చరిత్ర క్రైస్తవ సంఘ చరిత్ర అనేది ఒక నూతన అధ్యాయంగా ఇక్కడ ఈ సంఘటనతో ఆరంభమైంది. ఆ పులికి ప్రత్యక్షత కలిగింది, పులికి ప్రత్యక్షత కలిగింది. తను హింసించాలనుకున్న ఆ సంఘము, ఆ సంఘం పక్షంగా ఆ లేడి పక్షంగా ఎవరు వచ్చేశారు? ప్రభువే వచ్చాడు. నువ్వు హింసిస్తున్న సంఘం అది నువ్వు అనుకుంటున్నావు, ఆ లేడిని అనుకుంటున్నావు, సంఘాన్ని అనుకుంటున్నావు, కానీ నువ్వు హింసిస్తుంది ఎవరిని? నన్ను. నువ్వు తరుగుతుంది ఎవరిని?
నన్ను నీ చేత ఉన్న పత్రికలు దేని నిమిత్తం తీసుకొచ్చావు తెలుసా, నన్ను హింసించడానికి, నన్ను చెరబట్టుకుని మళ్ళా నువ్వు ఎరుష్లేము తీసుకెళ్ళడానికి అని చెప్పినప్పుడు ఈ గుండె వేలిపోయింది. ఈ మంచి భక్తి పరుడు, భక్తిని భిన్నమైన కోణంలో చేస్తున్నవాడు. ధర్మశాస్త్రము ఒక వేరొక కోణంలో ఈ నడిపిస్తా వచ్చింది అప్పటి వరకు. ఇప్పుడు నిజము వాస్తవము అనేది ఆయనకి ప్రత్యక్షమైంది. అదే యేసు యొక్క ప్రత్యక్షత. స్తోత్రం చెప్పండి. ఈరోజు అంశం ఏంటంటే, ఇంతవరకు టైం అంతా అయిపోయింది కానీ అంశం నేను మరి ఎలా చెప్పగలుగుతానో, ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, కంప్లీట్ చేస్తాను. అంశం ఏంటంటే, సౌలు యొక్క జీవితంలోకి యేసుప్రభు ఆ ప్రత్యక్ష ద్వారా కలగచేశారు. కలగచేసినాక ఏమైంది అంటే, అతను యేసుతో యేసు యొక్క ప్రత్యక్షతను ఎరిగిన సౌలు యొక్క జీవితము ఆరంభమైంది కదా. మనకు కావాల్సిందంటే ఆరంభము అంటే గొప్ప ప్రత్యక్షత కలిగినప్పుడు మరి వెంటనే గొప్ప కలుగుబడి కూడా కలగాలి. నన్ను యేసుప్రభు దర్శించాడు, నిన్న రాత్రి యేసుప్రభు కనపడ్డాడు అన్నప్పుడు ఇవాళ జీవితం ఎలా ఉండాలి? నిన్న కనపడినప్పుడు ఏదో అద్భుతం, ఏదో మెరిసిపోతున్నట్టుగా, ఏదో మొత్తం అంతా వచ్చేసి కానుకలు మనకు ఆలోచన పెట్టినట్టుగా, లేకపోతే ఏదో సంథింగ్ మనకి ఒక అద్భుతంతో ఆరంభమయ్యి అద్భుతాలు సంచనాలతో కొనసాగుతూ ఉండాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిందంటే. కానీ ఇక్కడ చూడండి, ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ప్రభు ఏమన్నా అంటే, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయాలో నీకు తెలపడుతుంది. అంటే కొన్ని విషయాలు నువ్వు వింటావు, కొన్ని విషయాలు నువ్వు పురుకులు పడతావు, నువ్వు కొన్ని కార్యక్రమాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. నీ గురించి సందేశం ఇవ్వబడుతుంది. అమ్మా ఏమివ్వబడుతుంది? సందేశం ఇవ్వబడుతుంది. అబ్బో ఈ బేతేలు యొక్క అలవాట్లు, నిద్రపోత కూడా వింటారు. సందేశము ఇవ్వబడుతుంది. అప్పుడు ఏం చేశారు చూడండి, ఇది చూశాడు విన్నాడు. కానీ ఈయనతో ఉండేవాడు మాత్రం విన్నారు గాని చూడలేకపోయారు. నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను, ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించింది. చూడండి, సౌలు యొక్క పరిస్థితిని ఇక్కడ నిదానంగా స్లో మోషన్లో నుంచి మనం వాక్యం వెళ్ళాలి. చాలా స్లో మోషన్లో ఏమైందండి సౌలుకి? ప్రత్యక్షత కలిగింది. ప్రత్యక్షత కలిగిన వాడు ఎలా ఉంటాడు? గొప్ప సంతోషంతో గంతులు వేయాలి, ఒక నూతనమైన ఆనందం. ఇప్పుడు మనలో ఎట్లా ఉంది? నూతన సంవత్సరంకి వచ్చినాక ఎగిరిగి పడ్డాం. ఏంటంటే మనకు ఏదో అయిపోయింది, ఏదో వచ్చేసింది, ఏదో కలిగింది కదా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అబ్బో ఎక్కడ చూసినా హ్యాపీ 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 హ్యాపీ, విని విని హ్యాపీ, చెప్పి చెప్పి అది కూడా మనం తట్టుకోలేక ఇవాళ శుద్ధి ఆరాధనలో కురుకు పడిపడేస్తున్నాం. రైట్. అయితే పౌరు గారికి కలిగిన అనుభవము మొట్టమొదటి ఎక్కడ కూలాడో అక్కడ లేచి నిలబడటం. ఆ నిలబడటం దిగ్గులు లేచారా, ఉషారుగా లేచాడా? ఎలా లేచాడు అంటే, లేవలేని పరిస్థితి. యేసుప్రభు ప్రత్యక్షమైన తర్వాత పౌలు గారికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, తనున్న చోట నుంచి లేచి నిలబడటానికి అంటే చేయబుచ్చుకుని లేపుతేనే చేయబుచ్చుకుని నడిపించాలి. అంటే ఒక నిస్సత్తువ, లేకపోతే ఒక చేతగాని స్థితి, ఒక బలహీనత, ఒక అప్సెట్ అయిన పరిస్థితి అక్కడ కనబడుతోంది. మరి అప్పటివరకు చాలా ఉత్సాహంగా బలంగా ఉన్నాడుగా, ఆ ఓపికంతా ఏమైపోయింది? ఓపిక ఉందా లేదా? ఇప్పుడు మాకు ఎట్లా ఉందంటే, ఎవరు చేయిపుచ్చుకుని లేపాల్సి వస్తుంది మన. మరి హ్యాపీ అంటాం, మళ్ళా ఒక్క పని చేయడానికి కూడా ప్రాణం సహకరించడం లేదు. ఓపిక ఏంటి గారు, 40 రోజులు ఉండలేదు ఏంటి? ఉన్నవరే అమ్మా, అమ్మో 25 రోజులు చంపారుగా, అమ్మకి చంపాము, ఇప్పుడు ఆ దూరం ప్రయాణం చేసి వచ్చాము కదా, ఇప్పుడు మనం ఎవరు చేయిస్తానే లేచి నుంచుంటాం, ఎవరైనా చాయిస్తేనే కాస్త ఆగి అమ్మయ్యా అనే ఫీలింగ్ మనకి. ఈయనకు కలిగిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఆయన కూర్చున్న చోట నుంచి పడిన చోట నుంచి లేవటమే
కష్టంగా ఉంది, అది మొట్టమొదటి అనుభవం. రెండో అనుభవం చూడమ్మా, అతడు మూడు దినములు నేల మీద ఉంది, లేచి ఎక్కడ ఆగింది బండి, కన్నులు తెరిచినారు. కన్నులు తెరిచాడు అంటే అంతకుముందు ఎట్లా ఉంది, లేచినప్పుడు ఎలా ఉంది, లేస్తున్నప్పుడు అంటే కళ్ళు కూడా కనపడతాం కదా, కళ్ళు తెరిచి ఉందా మూసిందా, అంటే కళ్ళు కూడా తెరిచే పరిస్థితి లేదు. అంటే తను ఎంతటి షాక్లోకో లేకపోతే ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడంటే పూర్తి నిస్సారంగా అట్లా నిస్సహాయంగా కూలిపోయాడుగా కూలిపోయాడు. ఆ కూలిపోయిన వ్యక్తి అతి కష్టం మీద ఎవరో చేయిస్తే లేచాడు కానీ కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యం ఏంటంటే కళ్ళు పనిచేద్దరంట. ప్రభు యొక్క ప్రత్యక్షత ఏం కలిగేసింది, నిస్సత్వ అంధత్వము, అంటే కళ్ళు తెరిచను. నిజమేనా లేకపోతే నేను సినిమా కథలు చెప్తున్నానా, కళ్ళు కనపడటం లేదు, కళ్ళు తెరిచను, ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. స్తోత్రాలు చెప్పండి. దమస్కులో తను ఏ రకంగా ప్రవేశించబోతున్నాడు, అంతకుముందు పులి, పులి ఏ శరీరం ఉంది, పంజాబిప్పి ఏ అని నడు మీద ఒక్క దెబ్బ అట పీగి గోడతో అనేట కండ్ర పీగి కుప్ప కూలిపోయేలాగా చేసే క్షణము. అంటే ఎటువంటి స్ట్రెంత్ ఉంది, మెంటల్లీ ఎంత సౌండ్గా ఉంటుంది ఈ పులి. పడకూడదు, ఇది ఇలా విస్తరించకూడదు, ఈయన ఒక ఇదైపోయారు, మన మెసే వేరున్నారు, ఈ ఓల్డ్ టెస్టమెంట్ నే పాత నిబంధన దేవుడే, అదే యెహోవా తండ్రి దేవుడు అని దాని మీద చాలా ఫైట్ చేసి ఈ ఇది ఇక్కడితోటే ఎండ్ చేయాలి అని స్టార్ట్ చేసి ఆయన ఏంటంటే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇంకా చాలా పెద్ద నష్టం అనమాట. దానికోసం రోమన్ ఎంపైర్ దగ్గరికి వెళ్తా ఉండే టైంలో అనమాట ఇది జరుగుతుంది. ఒకవేళ కానీ పౌలు గారు అక్కడికి వెళ్తే ఎంత మంది చనిపోయేవారో ఎంత నష్టం వాటిల్లేదో దేవుడు రైట్ మూమెంట్ లో ఆయన పట్టుకున్నారు. ఎంత పట్టుకున్నారంటే ఇంకా ప్రత్యక్షత తర్వాత నిజంగానే సౌలు పౌలు చాలా డిఫరెన్స్ చూపెట్టారు మూవీలోనే. ఎలా అంటే ఇంకా రియల్ గా ఎలాగో ఆ మూవీలో అయితే ఒక గర్భం గల స్త్రీని హార్స్ తో తొక్కిచ్చేస్తారు, యేసు ప్రభు మాట అంటున్నారు గుర్రంతో. అంత అంటే ఆయన కావాలని అంత కఠినడు కాదు, కానీ పక్కనున్న అధికారులకి అంత కఠినత్వం అనమాట. ఈయన ఏదైనా మూవ్ అంటే అలాంటి పనులు చేస్తారు. అమ్మాయి చచ్చిపోతుంది అనమాట, ఏంటి దమస్కు దారిలోకి వెళ్ళేటప్పుడే చచ్చిపోయినప్పుడు వీళ్ళు పాపం యూదులు ఏమి చేయలేరు, మౌనంగా ఉంటారు. ఆ ప్రత్యక్షత కలిగాక ఆ అమ్మాయి వెళ్ళి కాలు పట్టుకొని ఆయన పశ్చాత్తాపడిన విధానం ఇంకా అన్ని అంటే సౌలుకి పౌలుకి ప్రతి ఇన్సిడెంట్ లో ఎంత తేడా ఉందో ఆ మూవీలో వచ్చిపెట్టారు. అది నిజంగా మనకి బైబిల్లో కంటే అలా చూస్తే ఎక్కువ ప్రభావం కలుగుతుంది. ఆ మూవీ నేను పంపిద్దాం అనుకుంటున్నాను, అది చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అలాంటి ఆయన ఇలా వెంటనే ఎలా ఒక్క ప్రత్యక్షత ఒక జీవితాన్ని ఎలా మారుస్తుంది అనే దానికి పరిపూర్ణ సాక్ష్యమే పౌలు గారు. థ్యాంక్ యూ. ఎరగా ఉన్నటువంటి దాన్ని విజయహాసంతో దాన్ని తిరగవలసిన ఆ లేడికి జింకకి మరుక్షణమే ప్రత్యక్ష తర్వాత రక్షకుడుగా మారిపోయాడు, ఒక ఉపదేశకుడుగా మారిపోయాడు. ఎంత చేంజ్ యేసు ప్రభుతో జీవితం ఆరంభం ఎంత మార్పు తీసుకొస్తుంది, ఆ మార్పు కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మనకేంటి, కారు కొనుక్కోవాలి, అయి కావాలి, ఉద్యోగం కావాలి, మొత్తానికి ఇవన్నీ మనకి ఈ సంవత్సరం మనకి వచ్చేస్తాయి. ప్రతి బోధ అంతే, ప్రతి విశ్వాస యొక్క రిక్వెస్ట్లు కూడా ఇవే. ఇక్కడ పౌలు గారు ఏంటంటే ఆ ప్రత్యక్షత కలిగిన మరుక్షణం ఏమైంది, నిస్సత్వ బలహీనత
కళ్ళు ఉండి కూడా అవి కనపడని ఒక విచిత్రమైన పరిస్థితి. కళ్ళు కనపట్లేదండి, కళ్ళు కనపట్లేదు, చూడలేకపోయింది కనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించబడ అంత బలహీనుడైపోయారు. యేసుతో తన జీవితము, యేసుతో ఆరంభించబడిన క్షణము ఆయన జీవితం ఎలా ఉంది? టోటల్గా భిన్నంగా ఉంది. మనం ఎట్టుకుంటాం యేసుతో మన కొత్త సంవత్సరంలో ఒకరోజు ఆల్రెడీ అయిపోయింది. ఎట్లా ఉంది? పౌరు గారి అనుభవంలోనే మనం కూడా ఉన్నాం. స్తోత్రం. 9వ వచనం, అతడు మూడు దినములు చూపు లేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. అంటే చూడండి, ఎంత బాగోపోయినా పోయినట్టు పోతానే ఉంటాను, లే వదిన తిను ఒక ముద్ద తిను వారితో కలిసి పోతావా ఏంటి, పిల్లలు చూసుకోవా నువ్వు అని అన్నప్పుడు అటు ఇటు చూసి గబికిరి వదిలి తింటుంది. అవునా కదా? మరి తప్పదుగా పాపం. ఎందుకని ఆ వదిలికి కడుపులో ఆకలి ఎంత ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది పాపం. అంటే నేను ఎగతాళి చేయట్లేదు, అంటే మన మనోదుఖం ఎంతున్నా, నిస్సాయితీతులు ఎంతున్నా, లోపల మిషన్ మాత్రం ఆవురు ఆవురమంటా ఉంటుంది. ఒక ముద్ద తినడానికే మరి ఇష్టం చూపిస్తూ ఉంటాం, పరిస్థితి అది. కానీ పౌరు గారు ఏంటంటే మూడు దినములు అన్నపానములు పుచ్చుకునగా ఉపాసన పెట్టించుకున్నాడా? లేదు. ఆయనలో ఏదో మార్పు. ఏంటి మార్పు అంటే నిస్సత్వ బలహీనత, ఒకరి చేత చేయిపుచ్చుకుని నడిపించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. కళ్ళు కూడా కనపడక, కళ్ళు ఉన్నాయో లేదు పోయినాయో తెలియదు, కనపడ కదా, డార్క్నెస్. ఒకే ఒక అనుభవం ఉంది, ఏంటి అనుభవం అంటే యేసు యొక్క ప్రత్యక్షత. యేసు ప్రత్యక్షత అతని గుడ్డివాణి చేసింది, అతన్ని అవిటివాణి చేసింది, అతన్ని బలహీన చేసింది, అతని యొక్క సిస్టము పనిచేయటం మానివేసింది. అంటే అన్నపానములు పుచ్చుకొనక అంటే ఆహారం లేదా? పక్కనుండేవాళ్ళు ఆ పరిస్థితిలో మరి అన్ని పెడతారా పెట్టరా? ఇష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి పెడతారా పెట్టరా? ఆయన పెద్ద అధికారి, చాలా పెద్ద అధికారి, ఐశ్వర్యవంతులు. కానీ అన్నపానములు పుచ్చుకొనక ఉండెను. మనం నూతన సంవత్సరానికి ముందు ఉపాసం ఉన్నాం కానీ నిన్న మాత్రం ఒక పట్టు పట్టారు అందరూ నాకు తెలుసులే. నేనైతే అన్నం కూడా తిన్నా, బిర్యానీ తిన్నా, బిర్యానీ పలావ్ పలావ్ కాదు ఇది పలావ్ రైస్తో తిన్నాను. ఎందుకంటే 40 దినాలు 2 సంవత్సరాలు పెట్టి ఒగ్గ పట్టుకున్న ప్రాణమేమో, అక్క మా ఏలూరులో ఉన్నాను, మా మూడో అక్క చెప్పా, అక్క మంచిగా పెట్టవే రైస్ తింటాను నేను అని అంటే చక్కగా పాపం ఆవిడ తాతంత నిద్ర లేదు, షుగర్ పేషెంట్, అంత బలహీనతలో కూడా గిలకలాగా పనిచేసి 4 గంటలు అవిశ్రాంతంగా పనిచేసి నాకు నా కుటుంబానికి అందరినీ చేసుకుని మొత్తం అందరికీ తనే స్వయంగా వంట చేసి నేను మధ్యాహ్నం వంట పెట్టి స్తోత్రం చెప్పండి. అంటే ఒక్కసారి అనగారికిన కోరిక ఎలా ఉంది? ఉపాసనలు అయిపోగానే విశ్రమితం, తమ్ముడు ఏం తింటావురా, తెలుసుగా అక్క, నాటుకోడి శాంక్షన్ రా, ఇంకేం తింటావురా, ఇంకొకటి మటన్. అంటే చూడండి ఎన్ని, నిన్న ఎంత రెచ్చిపోయాం మనం, స్తోత్రం చెప్పండి. కానీ ఈ పరిస్థితి ఏంటంటే మనకే నూతన సంవత్సరం ఎంజాయ్మెంట్ మనం చేసుకుంటా అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన క్షణము ఆయన ఎలా ఉన్నాడంటే టోటల్గా ఒక డిఫరెంట్ స్టేటస్ అనమాట. ఏదో ఒక పరిస్థితిలో యేసుతో అసలు జీవితం ఎట్ట ఆరంభమైందంటే డార్క్నెస్, కళ్ళుండి కూడా కనపడని పరిస్థితి, శరీరంలో ఏమైందో నిస్సత్వ ఆవరించేసింది, కూర్చుని చోట నుంచి లేవలేని పరిస్థితి, లేచిన చోట నుంచి మరొక అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఆ స్థితిలో మూడు దినములు ఎలా ఉన్నాడంటే అన్నము పానము అంటే దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, ఉపాసన లేదు, అతను ఏమైంది అని ఒక ఫీలింగ్, ఒక షాక్. ఎంత షాక్ అంటే, ఎంత షాక్ అంటే ఏమీ కూడా ఆయన తీసుకోలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు, బెదలలేకపోతున్నాడు, టోటల్లీ ఒక స్టేటస్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళినప్పుడు మరి టైం అయిపోయిందిగా, ఏం చేద్దాం, ఆపపోతే మీ ఊరుకోరు, సరే రేపే చెప్తాలే. ప్రభు మాటలు దీవించి ఆశ్రయించడం కాక. పరిశుద్ధుడు ఆ ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదములు ఎక్కడే సుతులు స్తోత్రములు నాయన,
యేసుతో జీవితం. మీతో ఒక నూతన సంవత్సరం ఆరంభించాను ఆయన గంభీర ఆశలతో, దేవ కోర్కెలతో, దేవ అవసరతలతో, పరిస్థితులతో ఆరంభించాం. ఒక వచనం పాడమ్మా. ప్రభు యేసు మనతో నుండగా భయమేన మనకిరలు, ప్రభు మాటలు భయరించుచు పరలోకమేగుదమా, ప్రభు మాటలు భయరించుచు పరలోకమేగుదమా. అంతకంటే పాడితే మా వాళ్ళు ఊరుకోరు. ప్రార్థన చేసి ముగిస్తాం అనుకుంటే మధ్యలో ఈ పాట పెట్టా వింటయ్యా. దేవుని బిడ్డ, నూతన సంవత్సరం ఆరంభించాం, అది ప్రభు బాటలో ఉండాలి నీ ఆరంభం. అది ఎక్కడికి లీడ్ చేయాలంటే పరలోకం వెళ్ళే వరకు కూడా ఆ బాటకి అటు ఇటు సబ్లేస్ ఉంటాయి, వేరే బాటలు ఉంటాయి, కానీ వాటిలో కొన వెళ్ళద్దు. ప్రభు యొక్క బాటలోని అలాగే కొనసాగిస్తూ, ఇదిగో మన ప్రభు రాబోతున్నాడు, ఆయనతో మధ్యాకాశంలో మనం ఉండాలి. కుడికి ఎడమకు తొట్టలక మనకు ఏ స్థితిలో ఉంచితే ప్రభు ఆ స్థితిలోనే ఉంటూ, ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిలో ఉంటూ అదే బాటలో మనం కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పాదాలు కొందా ఆచరించుకున్నాం గంభీర ఆశలతో ప్రభువా తండ్రి. ఎన్నో దేవ తీర్మానాలతో, ఎన్నో ప్రభువా తండ్రి నిరీక్షణలతో ప్రభువా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేవ, నీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధిలో మాత్రమే ఉండే అపేక్షించే మనసు మాకు కలగ చేయండి. దేవ, ప్రత్యక్షత పౌరు గారిని ప్రభువ మిమ్మల్ని విడిచిపెట్టకుండా చేసింది. ప్రత్యక్షత ఇచ్చిన మీరు పౌరు గారిని మీరు విడిచిపెట్టలేదయ్యా. అటువంటి బంధం బాంధవ్యం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. దేవ, ఆ తర్వాత జరిగే సంఘటనలు అవి ఏమైనా కానీ దేవ మాకు అంగీకారమే ప్రభువ. నిస్సత్వ మాకు అంగీకారమే, కళ్ళు కనపడకపోవటం మాకు అంగీకారమే, ఒక చేత నడిపించబడాల్సినటువంటి భయంకర పరిస్థితి ఒక మాకు కలిగిరా మాకు అంగీకారమే. పౌరు అప్పగించుకున్నాను ఆయన, అప్పగించుకున్న పౌరులో అంతకు ముందు లేని బలహీనత, అంతకు ముందు లేనటువంటి నిస్సహాయత దేవ మేము కనుగొంటున్నాం ప్రభు. ఆ దేవాన్ని ప్రత్యక్షత శక్తి ఐశ్వర్యాన్ని కలగచేయలేదయ్యా. నా తండ్రి బలహీనత కలిగింది, ఇంకా కొంచెం ముందుకు మమ్మల్ని నడిపించండి, మహిమ పొందుకోండి. క్రీస్తు వారి పేరు పెడుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు నా తండ్రి, మన తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆయన ఆఖరి పంచము తోడుగా నడిపించను గాక. ఆమేన్. యెహోవా మీకు తోడై ఉన్న గాక, యెహోవా మనందరిని ఆశ్రయించను గాక. మీ మార్గంలో కలిగే ప్రతి పరిస్థితులను ఆయన ప్రత్యక్షత మీద అనుభవించి గొప్ప సాక్షిగా జీవించను గాక. ఆమేన్. ప్రభుతో మన జీవితం 3 పూలు 6 కాయలు కాదు, 30 సమస్యలు 60 ప్రమాదాలతో నింపడి ఉంటుంది. కానీ మనం వాటన్నింటినీ తప్పించుకొని సంరక్షించబడి గొప్ప సాక్షాలతో మాట్లాడుతుంది.